దేశవ్యాప్తంగా పురుడు చిరుత పులుల సంఖ్య పెరగడం శుభ పరిణామమని ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందని రాష్ట్ర వన్యప్రాణి విభాగం నోడల్ అధికారి శంకరన్ తెలిపారు సహజమైన ఆవాసానికి ఇబ్బందులు కలిగించకపోతే జంతువులు అడవిని వదిలి బయటకు రావని స్పష్టం చేశారు అటవీ రక్షణ చర్యలు పటిష్టం చేయడం సహా వాటి వేటకు సరైన వసతి కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మనుషులను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవంటున్న శంకరంతో మా ప్రతినిధి ముఖాముఖి దేశవ్యాప్తంగా చిరుతపుల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం దాదాపు అరవై శాతానికి పైగా పెరుగుదల ఉంది ఈ చిరుతపుల్ల సంఖ్య పెరుగుదలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర వన్యప్రాణి నోడల్ అధికారి శంకరన్ గారు శంకరన్ గారు నమస్కారం ఇటీవల కేంద్ర మంత్రి గారు ప్రకటన విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో చిరుతపుల్ల సంఖ్య గణనీయంగా పెరిగింది దీనికి సంబంధించి మీ ఈ మధ్యన మీరు ఫిగర్స్ చూస్తూ ఉంటే పెరిగిందని చెప్పవచ్చు కానీ గతంలో ఏం జరిగిందని కూడా ఒకసారి మనం గమనించాలి ఒక నూడు నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్న పాపులేషన్కి ఈరోజు చూస్తే సుమారు ఎనభై శాతం పాపులేషన్ కోల్ కోల్పోయాం మనం అంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ప్యాంతర్స్ పాపులేషన్ తగ్గిపోయింది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో ఇది మంచి సూచన కానీ ఇంకా మనము జాగ్రత్త పడాల్సిందే వాటి ఆవాసాన్ని రక్షించాలి చిరతపుల్ అంటేనే అడవిలో ఉండే జంతువులు అసలు వీటి లెక్కింపు ఎలా జరుగుతుంది సార్ దీనికి సంబంధించిన ఉన్న విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఆరులో మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది ఒక సైంటిఫిక్గా చేయాలని ఒక నిర్ణయం నిర్ణయం తీసుకొని రెండు వేల ఆరులో మొ మొదటి విడత అనేది జరిగింది తర్వాత ఇది నాలుగేళ్ళకు ఒకసారి చేయాలని ఆదేశాలు ఇస్తే రెండు వేల పదిలో జరిగింది మళ్ళీ రెండు వేల జరిగింది ఇప్పుడు మీకు ఏదైతే యూనియన్ ఫారెస్ట్ మినిస్టర్ ప్రకటించారో అది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ జరగబోతుంది నాలుగేళ్ళు ఒకసారి ఇది ఓన్లీ చిరుతపులి కొరకు చేసేది కాదు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఏదైతే కసరత్తు చేస్తారో దీన్ని టైగర్ దాటి తోటి వేటాడే జంతువు చిరుతపులిని ఏమంటామంటే టైగర్తో సహా తోటి వేటాడే జంతువు పెద్ద పులి చిరుతపులి కాకుండా మీకు రేజ్ కుక్కలు ఉంటాయి తోడేళ్ళు ఉంటాయి నక్కలు ఉంటాయి అడవి పిల్లి ఉంటుంది ఎలుగుబంటి ఉంటుంది ఇవన్నీ కూడా వేటాడే జంతువులే పెద్ద పులి వాటితో సహా తోటి వేటాడే జంతువులు తర్వాత షాకహారీ జంతువులు హెర్బీవోర్ అంటాం మనం షాకహారీ జంతువులు తర్వాత ఆవాసం ఎలా ఉంది అని ఇవన్నీ కూడా అంచనా వేస్తారు ఓన్లీ చిడత పులి పెద్ద పులి కాకుండా ఇవన్నీ కూడా దీనికి ఒక ఏడు రోజుల ఫీల్డ్ వర్క్ ఉంటుంది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఫారెస్ట్ ఏరియాలో అనేది ఇది జరు జరుపుతారు దీనిలో సైంటిఫిక్గా డేటా సేకరిస్తారు అయితే కాలినడక పదిహేను కిలోమీటర్ల కాలిన నడక ఉంటుంది ఒక్కొక్క రోజు ఐదు కిలోమీటర్లు ఈ మూడు రోజుల్లో కాలినడక చేసినప్పుడు ఏవేవి గుర్తులు దొరికినాయి దాని పెంటికలు కాలి జాడలు తర్వాత చెట్ల మీద గీస్తాయి గోర్లతో అవి తర్వాత ఇవి ఏమైనా తిని సగం తిని వదిలిపెడితే ఆ కలైబరాలు తర్వాత దాన్ని యూరిన్ ఇవన్నీ కూడా మనకు సంకేతాలు అన్నట్టు ఇవన్నీ కూడా సేకరిస్తారు ఈ ఐ మూడు రోజుల్లో పదిహేను కిలోమీటర్లు నడిసి ఈ పెద్ద పులి చిడత పులి తోటి వేటాడి జంతుల గుర్తులన్నీ కూడా సేకరించి ఫారాలు నింపుతారు అదేవిధంగా మరి ఒక మూడు రోజులు శాఖారి జంతువులు వాటి ప్రజెన్స్ అనేది డైరెక్ట్గా సైటింగ్ చేసి వాటి సంఖ్య కూడా రాసుకుంటారు అదేవిధంగా ఆవాసం మీద ఎటువంటి ఒత్తిడి ఉంది అంటే చెట్లు నరకడం కానీ లేకుంటే స్మగ్లింగ్ ట్రీ స్మగ్లింగ్ కావడం కానీ లేకుంటే భూ కబ్జా కావడం కానీ అంటే ఊర్ పశువులు ఫారెస్ట్లో సంచరించడం ఇవన్నీ కూడా గుర్తులు కూడా తీసుకుంటారు వీటి సమాచారం కూడా సేకరిస్తారు న్యూఢిల్లీకి పంపిస్తాం ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు మళ్ళీ దీన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేహరాదున్కు పంపిస్తారు అక్కడ సైంటిస్ట్ టీం ఉంటారు వాళ్ళు సుమారు సిక్స్ టు ఎయిట్ మంత్స్ మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను కంప్యూటర్ ద్వారా ఎనలైజ్ చేసి ఫైనల్గా వాళ్ళు ఈ రిజల్ట్ను ప్రకటిస్తారు ఇప్పుడు ఏదైతే మన మంత్రి గారు ప్రకటించారో ఇది జాన్యువరి రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఎక్సర్సైజ్ రిజల్ట్ మనకి ఇప్పుడు తెలిసింది దేశవ్యాప్తంగా మీరు అన్నారు ఈ సైంటిఫిక్ విధానంలో చేస్తారని దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ వన్యప్రాణికి సంబంధించి కావచ్చు మీరన్న టైగర్ టైగర్తో పాటు వేటాడే జంతువులే కావచ్చు వీటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మన ఆగస్టులో ఒకసారి ముఖ్య ప్రధానమంత్రి గారు టైగర్ సంఖ్య అనేది దాని రిజల్ట్ను ప్రకటించారు దాంతో తెలంగాణలో ఇరవై ఆరు ఉందనేది మనకు తెలిసింది అది ఒక మంచి ఫిగర్ ఎందుకంటే గతంలో తెలంగాణలో సపరేట్గా ఎప్పుడు కూడా చేయలేదు రెండు వేల పద్ పద్నాలుగులో చేసింది ఉమ్మడి రాష్ట్రంలో చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం మొదటిసారి తెలంగాణలో చేసినారు ఇరవై ఆరు అని వచ్చింది అదే విధంగా ఇప్పుడు చిరుతుల సంఖ్య మూడు మూడు వందల ముప్పై నాలుగు అని వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి హెల్దీ పాపులేషన్ కానీ ఇంకా మన రాష్ట్రంలో ఇంకా పెంచే అవకాశం ఉంది ఎందుకంటే సుమారు మన దగ్గర ఇరవై ఆరు వేల చదరపు కిలోమీటర్ల అడవి ప్రాంతం ఉంది ఇంకా పెద్ద పులి సంఖ్య పెరిగే అవకాశం ఉంది పులి కానీ వేరే జంతువులు కూడా షాకారీ జంతువులు దుప్పులు జింకలు ఎలుగుబంట్లు రేస్ కుక్కలు అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది మనం దీన్ని మంచిగా పక్కడబందీగా దీన్ని యాజమాన్యం చేసి అడవిని రక్షించి తర్వాత ఎండాకాలం నీళ్ళ వసతి కలిగిస్తే గడ్డి ప్రదేశాలను ఏర్పడి ఏర్పాటు చేస్తే ఇంకా దీని సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది ఆ దిశలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మనకు పొరుగునున్న మహారాష్ట్ర కానీ ఆ రాష్ట్రం నుంచి పులులు చిరుతపులు వస్తున్నట్లయితే కొంత ఆదిలాబాద్ జిల్లాలో ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మనకు కవాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో కవాల్ పులుల రక్షిత ప్రాంతం దీనికి తాడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉన్న తాడోబా నేషనల్ పార్కు కనెక్షన్ ఉంది ఈ కనెక్షన్ ఎట్లాంటి కారిడార్ అంటాం ఒక టైగర్ కారిడార్ జనారం నుంచి మనకు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ దాటిన తర్వాత అక్కడ మనకు ఈ మన ప్రాణహిత నది వస్తుంది పెన్ గంగ వస్తుంది అవతల మనకు మహారాష్ట్ర మహారాష్ట్రలో చంద్రపూర్ దాని తర్వాత తడోబా అక్కడ పులుల సంఖ్య బాగా పెరగడంతో ఈ పులులు ఎట్లాంటి ఇది ఒక టెరిటోరియల్ యానిమల్ ఒక ప్రాంతంలో ఒక పెద్ద పులి ఉంటే ఇంకో పెద్ద పులిని రానివ్వదు కాబట్టి కొత్తగా పుట్టే పుట్టి పెరిగిన పెద్ద పుళ్ళకు టెరిటరీని దొరకదు అక్కడ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉండడంతో కాబట్టి టెరిటరీ దేవులాడుతూ అది మన ఇటు కాగజ్ నగర్ దిక్కు దూరుతూ ఉన్నాయి దూరి ఇక్కడ ఉన్న అడవి ప్రాంతం బాగా ఉండడంతో వాడి ఇక్కడ ఇక్కడ ఆక్రమించి తన తన టెరిటరీని ఏర్పాటు చేసుకుంటున్నాయి కప్ ఇప్పుడు మనం రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి చూస్తూ ఉన్నాము ముందు రెండు మూడు వచ్చేది ఐదు ఆరు అయినాయి ఇప్పుడు ఎనిమిది పది దాకా మన ప్రాంతంలో ఉన్నాయి వచ్చి పోవడమే కాకుండా అక్కడే అది టెరిటరీ ఏర్పాటు చేసుకొని బ్రీడింగ్ కూడా జరుగుతుంది ఒక టైగ్రస్ అనేది రెండుసార్లు నాలుగు నాలుగు పిల్లలు పెట్టినాయి ఈ మాదిగా బ్రీడింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అది స్థానికంగా అది టెరిటరీ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి కానీ ఇక్కడ రావడం మన బాధ్యత కూడా పెరుగుతుంది వాటికి ఆవాసం కలిగియాలి వాటికి రక్షణ కలిగియాలి వాటికి వేటాడే జంతువుల సంఖ్యాన్ని పెంచాలి లేకుంటే ఇక్కడ మన దగ్గర బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ అయితే ఆవాసం దెబ్బతింటే మళ్ళీ అవి వెళ్ళిపోయే అవకాశం ఉంది వాటికి ఆవాసం దెబ్బతింటే మళ్ళీ వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ కొంత ఆదిలాబాద్ జిల్లాలో పులి జనాల మీద దాడి చేయడం లాంటి సంఘటనలు కొన్ని చూసుకున్నా ఇప్పటికి కూడా ప్రజలు కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలు ఉన్నారు దానికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు మీరు చూడండి రెండు సంఘటన ఏదైతే జరిగిందో నవంబర్లో రెండు కూడా అడవి ప్రాంతాల జరిగింది పెద్ద పులి ఊరు దిక్కు వచ్చి ఊర్లో వచ్చి చంపింది ఇష్యూ కాదు ఇది ఫస్ట్ కేసులో చేపల పట్టడానికి అడవి ప్రాంతాలకు వెళ్ళినారు అప్పుడు అది పెద్ద పులి దాడి చేసింది రెండో కేసులో అమ్మాయి అనేది ఏదైతే పత్తి చైన్లో పత్తి దెమ్తా ఉంది అది కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఎన్క్రోజ్డ్ ఏరియా అది ఒకప్పుడు ఫారెస్ట్ కింద ఉండి ఇప్పుడు దాన్ని ఆక్రమించి పత్తి చేన్ వేసుకున్నారు ఈ రెండు సంఘటనలు చూస్తే మనుషులు వాటి ఆవాసాల్లోకి వెళ్ళినారు కానీ జంతువు బయటకు వచ్చి చంపిన ఇష్యూ కాదు కాబట్టి ఇటువంటి జరగకుండా ఇప్పుడు సుమారు అరవై డెబ్బై మంది టైగర్ యానిమల్ ట్రాకర్స్ను పెట్టాము వాళ్ళు ఈ టైగర్ మూమెంట్స్ను రోజు రోజుకు మానిటర్ చేస్తూ ఉన్నారు కెమెరాల సంఖ్య ఎక్కువ పెంచాము ఫోటోలు దొరికించుకొనికీ ప్రతి ఒక్క టైగర్ ఏమో ఒక టీమ్ను ఒక గ్రూప్ను మానిటరింగ్ గ్రూప్ నుంచాము తర్వాత ఇక్కడ నుంచి మన డియర్ పార్క్ కొన్ని జూ పార్క్ డియర్ పార్క్లో దుప్పుల సంఖ్య బాగా పెరిగింది ఇప్పుడు వనస్థలి ఉదాహరణకు వనస్థలి సుమారు ఆరు నుంచి ఎనిమిది వందల దుప్పులు ఉన్నాయి కనీసం ఒక రెండు మూడు వందలు మనం అటు పంపే అవకాశం ఉంది అదేవిధంగా నెహ్రూ జూ పార్క్లో ఎన్క్లోజర్లో కాకుండా బయట ఫ్రీగా తిరిగే దుప్పులు ఒక నాలుగు వందలు దాకా ఉంటాయి అక్కడి నుంచి ఒక రెండు వందలు ఈ మాదిరిగా ఒక ఐదారు వందల దుప్పులను మార్చి వరకు ఇక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతానికి పంపించి అక్కడ దాన్ని వదిలేస్తే అది పశువుల మీద కానీ మనుషుల మీద కానీ దాడి జరగకుండా వాటికి సహజమైన వేట అనేది దుప్పులు దుప్పులు కానీ సాంబార్ కానీ మన ఓతులు కానీ అడవి పందులు కానీ వీటి సంఖ్య పెరిగితే అది మనుషుల మీద కానీ పశువుల మీద దాడి చేయవు అదేవిధంగా మనుషులు కూడా ఒంటరిగా ఫారెస్ట్ ఏర్లో తిరగడం కానీ పశువులను మేపడం కానీ అది జరగకుండా వాళ్ళకు జాగ్రత్త పాటించి గుంపులలో వెళ్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉంటుంది చిరుతపుల్ల విషయానికి వస్తే కూడా ఈ మధ్యలో మనం చూడవచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో శంషాబాద్ కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో కూడా కొంత చిరుతపుల్ల సంచారాలు వస్తున్నాయి కొన్ని చోట్ల కొన్ని పట్టుబడిన సందర్భాలు కూడా దీనికి సంబంధించి మీరు ఏం చెప్పండి ఇప్పుడు మీరు పెద్ద పులి చిరుత మీరు పోల్చితే పెద్ద పులి అనేది సుమారు నూట ఎనభై నుంచి రెండు వందల కిలోల బరువు ఉంటుంది పెద్ద జంతువు అదే ఒక చిడుతపు అనేది యాభై నుంచి అరవై కిలోలే అంటే వన్ థర్డ్ ఆఫ్ ద సైజ్ సైజులో పెద్ద పులికాన చాలా చిన్నది ఇది చిన్నగా ఉండడంతో దీనికి దట్టమైన అడవిలో నివసించాలనే అవసరం లేదు గుట్టలు రాళ్ళు రప్పలు పొదలు ఇటువంటి ఏరియాస్లో కూడా ఆవాతాన్ని ఏర్పాటు చేసుకుంటుంది తర్వాత పెద్ద పులిక అనేది పెద్ద జంతువులు వేటాడాలి దుప్పి సాంబార్ కనితి మనం అటువంటి జంతు పెద్ద జంతువులు దొరకాలి అరవై డెబ్బై కిలోల బరువు ఉన్న జంతువు దొరికితేనే పెద్ద పులికి సరిపోతుంది చిరుత పులికి అట్లా కాదు మూడు నాలుగు కిలోల బరువు ఉన్న జంతువుని చంపితే కూడా దానికి సరిపోతుంది నెమ్మళ్ళు కుందేలు ఊరు దిక్కు వస్తే గొర్రెలు మేకలను అప్పుడప్పుడు కొడుతుంది ఊరు కుక్కలను కూడా కొడుతూ ఉంటుంది ఈ మాదిరిగా చాలా అడ్జస్ట్ అయ్యే యానిమల్ అది తుప్ప అడవిలో బతుకోవచ్చు చిన్న చిన్న జంతువులతో సరిపెట్టుకోవచ్చు దీని దట్టమైన అడవి ఉండాలని లేదు ఇప్పుడే కాదు మీరు కొన్ని వందల సంవత్సరాల హిస్టరీలో చూస్తే జనావాసానికి దగ్గరగా ఉన్న జంతువు చిడతపులి పెద్ద పులి అనేది దట్టమైన ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంటుంది కానీ చిడతపులి దాని సైజ్ బట్టి చిన్నగా ఉండడంతో దాని అవసరాలు కూడా తక్కువ ఉండడంతో ఎటువంటి ఏరియాలు కూడా సర్దుకుంటుంది తర్వాత చాలా క్లెవర్ యానిమల్ ఇది పెద్ద పులి కన్నా చాలా క్లెవర్ యానిమల్ మనకు కాని రాదు చెట్లు ఎక్కుతాయి రకరకాల ప్లేస్లో అది దాచుకుంటుంది కాబట్టి ఇది హ్యాబిటేషన్ మ ఉండే ఏరియాలో ఎక్కువగా తిరిగేది చిడుతు పుల్లు కాబట్టి మనకి ఇటువంటి మన సిటీ అవుట్స్కర్స్లో రావడం అనేది ఉంది ఇక్కడ కూడా గుట్టపైన అటువంటి ఏరియాలో డిస్టర్బెన్స్ తగ్గిస్తే ఇది కిందికి రావు మామూలుగా ఏ జంతువు కూడా మన గ్రామాలకు కానీ పట్టణాలకు వస్త వచ్చిందంటే ఏదో ఒక అవసరానికి గురించి వచ్చినట్టు అటువంటి పరిస్థితి కలగకుండా దాని ఆవాసం దగ్గర దానికి సరిపోను నీళ్ళు కానీ వేటకు జంతువులు కానీ రక్షణ కానీ ఉంటే ఆవాసాలకు రావు మరి పులులు కానీ చిరుత సంఖ్య పెరగడం మంచి పరిణామం ఉంటారు ఇంకా పెరగాల్సిన అవకాశం ఉంది అంటున్నారు ఏ సందర్భంలో మనుషులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి దీని వీటి సంబంధించి అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు పెరగడం అనేది నేను చెప్పింది అడవి ప్రాంతంలో దాని సహజమైన ఆవాసంలో పెరగాలి జనావాసంలో కాదు సహజమైన ఆవాసంలో పెరగాలి కాబట్టి మన అడవి ఏరియా ఏదైతు అక్కడ రక్షణ అనేది పెంచాలి లోపల ఎండాకాలం ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడు వర్షాకాలం ప్రతి ఒక్క ఫారెస్ట్ ఏరియాలో అడవి ప్రాంతంలో మీకు పుష్కలంగా నీళ్లు ఉంటాయి కానీ ఏప్రిల్ మే వచ్చే వరకు మొత్తం చిన్న చిన్న గుంతలు అన్నీ కూడా ఎండిపోతాయి వారు వర్రెలు వాగులు కూడా ఎండిపోతాయి ఆ ఆ సమయంలో మనము కుంటలు ఏర్పాటు చేసి ఇప్పుడు సౌర్యశక్తితో బోర్వెల్స్ వేస్తూ ఉన్నాము వాటితో నీళ్లు నింపడము గడ్డి ప్రదేశాలను పెంచడము రక్షణ పెంచడము తర్వాత మనుషుల సంచరణ అడవి రాను తగ్గించడము తర్వాత ఈ అడవి మంట కూడా ఫైర్ కూడా వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఫైర్ కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మనం వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉండి వాళ్ళని కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్తే ఒక దిక్కు సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒక దిక్కు మనుషుల మీద అటాక్ అనేది తగ్గే అవకాశం ఉంది థ్యాంక్ యూ గారు ఇది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పులులు కానీ చిరుత సంఖ్య పెరగడం మంచిదే అని ఇంకా అడవి ప్రాంతాల్లో పెరిగేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉందని ఇదే సందర్భంలో మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మానవ సంచారాన్ని కూడా ఆ ప్రాంతాల్లో లేకుండా చూడడమే అని చెప్తున్నారు శంకరన్ గారు కెమెరామెన్ సూర్యతో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్